ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దేశవ్యాప్తంగా అందులో లింగాల గణపతి తెలంగాణ రాష్ట్రంలో లింగాల గణపతి రావడం ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి ప్రాంత పేరుకి ఒక వరంలాగా నేను భావిస్తాను. ఇవాళ ఒకప్పటి మన వ్యవసాయం ఎంత గొప్పగా ఉండనో అసలు మనిషి ఆరోగ్యానికి ముడిపడి ఉండేటువంటి వ్యవసాయం మన పద్ధతి ఉండే మన కెమికల్ వ్యవసాయం లేకుండే పెంట బొందలల్లో పెంట ఉండే కంచెలల్లో వెంపలాకు ఆకులు ఉండే కొడిశాకు ఉండే వెంపల చెట్లు ఉండే పల్లికాయ పిండి వేసుకొని పండించుకునే సాంప్రదాయం ఉండే గొడ్లమందలు గొడ్లమందలు పెట్టుకున్నటువంటి వ్యవసాయం ఇవాళ మొత్తం కెమికల్ వారైపోయింది. దాని ద్వారా కోట్ల మంది ప్రజానికం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు గతంలో శ్రమ చేసుకున్న వాళ్ళకు ఏ రోగం రాకపోతుందనేటువంటి భావన ఉండే కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు వయసుతో నిమిత్తం లేకుండా బ్లడ్ క్యాన్సర్లు కానీ బ్రెస్ట్ క్యాన్సర్లు కానీ ఇంటెస్టినల్ క్యాన్సర్లు కానీ వచ్చి లక్షల మంది చనిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి చూస్తాను. ఒక పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ డిటెక్ట్ అయితే ప్రభుత్వ పరంగా కావచ్చు కుటుంబాల పరంగా కావచ్చు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టుకొని మనిషిని పోగొట్టుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాను. కాబట్టి వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం ఉండాలని వ్యవసాయంలో పురాతన పద్ధతులు ఉండాలనేది ఒక ఆస్పెక్టు. ఈ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆరోగ్యవంతంగా ఉండేటువంటి దానికోసం మళ్ళీ మనకు ఆయుర్వేద వైద్యం కానీ యునాని కానీ ఇవాళ రకరకాల మన వైద్యం ఏమవుతుందో వాటిని ఆచరించాలనుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనిషి వాళ్ళ శ్రమ మర్చిపోతున్నాడు. పొలం కాడికి పోవాలంటే 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ నడిచిపోయే పద్ధతి ఉంది. బావి కాడికి పోవాలంటే నడుచుకుని పోయే పద్ధతి ఉంది. ఇవాళ మూత్రం పోవడానికి కూడా సైకిల్ మోటార్ వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ పొలం కాడికి పోయేటప్పుడు కూడా భార్యాభర్తల సైకిల్ మోటార్ వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడో మనిషి తన శ్రమని తగ్గించుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాడు కానీ ఆ శ్రమ లేకపోతే మనిషి ఎంత అనారోగ్య పాలవుతారో ఇవాళ తెలుస్తూ ఉంది. ఒకప్పుడు మనుషులు ఎంత తాకతు ఉండను ఎంత ఆరోగ్యవంతంగా ఉండను శ్రమ చేసిన వాళ్ళు మాకేం రాదని భరోసా ఉండను. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో ఇవాళ శ్రమ చేసే వాళ్ళకు కూడా ఈ రోగాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మానవ సంపద కలిగినటువంటి మన దేశం ఆరోగ్యవంతంగా ఉండాలి క్వాలిటేటివ్గా ఉండాలన్నటువంటి సూచనలు ఏవైతున్నాయో ఇవాళ మన ప్రాచీన సాంప్రదాయాలు కావచ్చు మన ప్రాచీన వైద్యం కావచ్చు మన ప్రాచీన ఆహారపు అలవాట్లు కావచ్చు ప్రాచీన వ్యవసాయ పద్ధతులు కావచ్చు ఇవన్నీ ఆచరించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే సూచిస్తున్నారు. తప్పకుండా అది ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఇవాళ దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తానని మళ్ళీ వెనకడ మనిషి తన ఆరోగ్యం చుట్టూ అన్ని జరిగినాయి రేపు రాబోయే కాలంలో కూడా ఆరోగ్యం చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి భావిస్తాను. గ్రామాలలో ఎక్కడ టెన్షన్ ఉంటుంది ఇవాళ